ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి సామాజిక భద్రత కోసం వచ్చే ఏడాది April 1 నుండి కొత్త పెన్షన్ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనిపై ప్రధానమంత్రి చాలా కృషి చేశారన్నారు. దీన్నే ఏకీకృత పెన్షన్ పథకం UPS యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు. కనీసం 25 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు గత 12 నెలల సగటు జీతంలో కనీసం 50% పెన్షన్ పొందుతారని ఆయన తెలియజేశారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు 10,000 రూపాయలు పెన్షన్ వస్తుందని తెలిపారు. ఈ కొత్త పెన్షన్ పథకం వల్ల 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందబోతున్నారని ఆయన తెలియజేశారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఈ డిమాండ్ను తీర్చే విధంగా ఈ కొత్త 50% పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఆయన తెలియజేశారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ను సంస్కరించమని 2023లో ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ స్వామినాథన్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కమిటీ 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతోనూ అన్ని రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపి ఈ కొత్త పద్ధతిని రూపొందించిందని తెలియజేశారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యకు 60% పెన్షన్ ఇస్తారని, నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుండి పదవీ విరమణ చేసిన లేదా పదవీ విరమణ చేయబోతున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవచ్చని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ పథకంతో ఉద్యోగులపై ఎటువంటి భారం ఉండబోదన్నారు. ధన్యవాదాలు.